మొక్కల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9000117550. నమస్తే, నేను మీ ఉదయ్, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ ప్రభుత్వం 2014 డిసెంబర్లో అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో పక్కా ఇల్లు నిర్మించుకున్నటువంటి నిరుపేదల ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం చాలా క్రూషియల్ డెసిషన్ అయితే తీసుకుంది, అదే జీవో నెంబర్ 58, జీవో నెంబర్ 59. గత 10 ఏళ్లలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఈ జీవో కింద దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. సుమారు మొదటి విడతలో 13 లక్షల పైగా చిలుకు దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరించింది. చాలా పెద్ద ఎత్తున నిరుపేదలంతా కూడా, పక్కా ఇల్లు నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ ఆక్రమిత స్థలాలు నిర్మించుకున్నటువంటి నిరుపేదలంతా కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ జీవో నెంబర్ 58, జీవో నెంబర్ 59 అక్రమార్కులకు వరంగా మారింది అనేది చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు మొదటి నుంచి కూడా వ్యక్తమవుతూ వస్తాయి. చాలా ప్రధానంగా అధికార పార్టీ నేతలకు ఇదొక వరంగా మారింది. ఈ జీవోలోని లొసుగులను అనుకూలంగా మలుచుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూ ఆక్రమణలకు పాల్పడ్డారనేది ప్రస్తుతం ఈ కథనం యొక్క ప్రధాన సారాంశం. ప్రస్తుతం నేను ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నాను. ఖమ్మం నగరంలో చాలా పెద్ద ఎత్తున జీవో నెంబర్ 58, 59 కింద దరఖాస్తులు అయితే వచ్చాయి. ప్రధానంగా స్పష్టంగా జీవో నెంబర్ 58, 59 ఉన్నటువంటి తేడాను మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, దాదాపు 125 చదరపు గజాల నిర్దేశిత స్థలంలో 2014 జూన్ 2 కంటే మునుపు ఎవరైతే పక్కా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారో, సదరు యజమానులకు ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఉచితంగా, అది కూడా ఎటువంటి రుసుము లేకుండా ప్రభుత్వం ఉచితంగా ఆ ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు అవకాశం కల్పించింది. ఇది జీవో నెంబర్ 58 కింద ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. మరొక జీవో నెంబర్ 59, ఇది 125 చదరపు గజాల విస్తీర్ణం దాటి ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్కడ నిర్దేశిత స్థలంలో పక్క ఇల్లు నిర్మించుకున్నటువంటి భూ యజమానులకు జీవో నెంబర్ 59 వర్తిస్తుంది. ఈ జీవో నెంబర్ 59 ప్రకారం ఎవరైతే 125 చదరపు గజాలలో పైబడి ఉన్నటువంటి, అంటే 200 నుంచి 150 చదరపు గజాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే భూ యజమానులు ఉన్నారో, ప్రభుత్వ భూ స్థలాన్ని ఆక్రమించుకొని ఉన్నారో, సో వాళ్ళంతా కూడా సుమారు అప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారం 50% రుసుము చెల్లించి ఆ సదరు ఆక్రమిత భూమిని క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్, 200 చదరపు గజాల పైబడి ఉన్నటువంటి 250 వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే భూ యజమానులు ఉన్నారో, ఆక్రమితదారులు ఉన్నారో, వాళ్ళంతా కూడా 75% అప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రభుత్వానికి రుసుము చెల్లించి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించుకుంటారు. వాళ్ళు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ సదరు భూమిపై సర్వహక్కులు కూడా ప్రభుత్వం కల్పిస్తూ ఉంటుంది. ఆ తర్వాత 500 చదరపు గజాల పైబడి ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా పూర్తిగా మార్కెట్ వాల్యూని ఎంతైతే ఉందో ఆ మార్కెట్ వాల్యూ చెల్లించి, ఖచ్చితంగా ఆ బేసిక్ రేట్ని చెల్లించి ఆ ప్రభుత్వ స్థలాన్ని క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తం రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 విడతలుగా జీవో నెంబర్ 58, 59 కింద దరఖాస్తులు స్వీకరించారు. 2014 డిసెంబర్లో మొదటిసారి ప్రభుత్వం ఈ జీవోలను విడుదల చేసింది. 2014 జూన్ 2 మునుపు ఎవరైతే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని పక్కా ఇల్లు నిర్మించుకున్నటువంటి భూ యజమానులు ఉన్నారో వారు మాత్రమే ఈ జీవో నెంబర్ 58కి అర్హులని, ఎవరైతే అంతకుముందు ఉన్నారో జీవో నెంబర్ 59కి అర్హులని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత దాదాపు 90 రోజుల గడువులో ఎవరైతే దరఖాస్తులు మీసేవ ద్వారా దరఖాస్తు సమర్పించుకొని ఉన్నారో వాళ్ళంతా కూడా 90 రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో విచారణ చెప్పి ఆయా స్థలాలను, ఆయా ఇండ్ల స్థలాలను, ఆ ప్రభుత్వ ఆక్రమిత స్థలాలను ఆయా లబ్ధిదారులకు, దరఖాస్తుదారులకు ప్రభుత్వం అందజేసింది. అయితే ఈ డిమాండ్ చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా రావడంతో అఖిలపక్ష సమావేశం, అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించుకొని దాదాపు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కలగలుపుకొని ఈ జీవో నెంబర్ 58, 59కి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయన్న ఒక డిమాండ్తో మరోమారు రెండవసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు అవకాశాన్ని కల్పించేందుకు మరోమారు 2022 ఫిబ్రవరిలో కేసీఆర్ మళ్ళీ ఒక చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. స్వల్ప సవరణ చేస్తూ 58, 59 జీవోని మళ్ళీ దరఖాస్తు సమర్పణకు మళ్ళీ గడువుని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ దాని కింద దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియని గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారు. సో చాలా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చున్నాయి, కొన్ని లక్షల దరఖాస్తులు వచ్చున్నాయి. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, ప్రధానంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో కావచ్చు, అర్బన్ ఏరియాలో ప్రధానంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో జీవో నెంబర్ 58, 59
మాటున చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ అక్రమాలలో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది పెద్ద ఎత్తున ఆరోపణలు గతంలో అఖిలపక్ష రాజకీయ పార్టీ నేతలు తీసుకొచ్చారు, ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కూడా జీవో నెంబర్ 58 59 అంశం చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఇటీవల ఎప్పుడైతే అధికార మార్పిడి జరిగిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణల పర్వం జరిగింది. జీవో 58 59 మాటన యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగింది. ఇక్కడెక్కడ కూడా ప్రభుత్వ భూముల్లో పక్కా ఇల్లు నిర్మించుకోకుండా ఆయా ప్రభుత్వ భూములను ఇల్లు నిర్మించుకున్నామంటూ నకిలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కావచ్చు, నకిలీ విద్యుత్ బిల్లులు కావచ్చు, నకిలీ ఇతర ఆధారిత బిల్లులన్నింటినీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎవరైతే నేతలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటీవల అరెస్టుల పర్వం కూడా ప్రస్తుతం ఖమ్మం నగరంలో చాలా హాట్ టాపిక్గా మారింది. సో జీవో నెంబర్ 58 59 సంబంధించి మీకు క్లారిటీ అందించే ప్రయత్నం చేశాను. అయితే ఖమ్మం జిల్లా కేంద్రం నడిబొడ్డున జరిగినటువంటి ఈ భూదందా, ఈ జీవో 58 59 జరిగినటువంటి అక్రమాల వ్యవహారంపై కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. మొత్తంగా మనం ఒకసారి చాలా వివరంగా మీకు వివరించే ప్రయత్నం చేశాను. మొత్తం జీవోఏ నెంబర్ 58 59 రెండు విడతల వారీగా ఈ జీవోల మాటున ప్రభుత్వం కూడా దరఖాస్తు స్వీకరించింది. మొత్తంగా మొదటి విడతలో మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 9398 దరఖాస్తులు జీవో నెంబర్ 58 కింద, ఎవరైతే 125 చదరపు గజాల స్థలం లోపు ఉన్నటువంటి నిరుపేద దారిద్ర్య దిగువ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఉన్నారో వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళు మొత్తం 9398 మంది దరఖాస్తు చేసుకుంటే 3253 దరఖాస్తులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆయా ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరణ చేసింది. అది కూడా ఉచితంగా, ఎటువంటి ప్రభుత్వ రుసుము చెల్లించుకోకుండా కేవలం 120 చదరపు గజాలలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది, ఆయా భూములను క్రమబద్ధీకరణ చేసింది. మొత్తం 5335 దరఖాస్తులను ప్రభుత్వం రిజెక్ట్ చేసినట్లు మనకు పక్క సమాచారం అయితే ఉంది. మరికొన్ని దరఖాస్తులను జీవో నెంబర్ 58 కింద దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తులు అంటే 125 చదరపు గజాల దాటి ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది భూ యజమానులు, భూ ఆక్రమితదారులు, ప్రభుత్వ భూమి ఆక్రమితదారులు ఎవరు ఉన్నారో వారు జీవో నెంబర్ 58 కింద దరఖాస్తు చేయడం వల్ల ఆ దరఖాస్తులను మళ్ళీ జీవో నెంబర్ 59కి కన్వర్ట్ చేశారంటే 125 చదరపు గజల పైబడి ఒక్క గజం ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు మార్కెట్ వాల్యూ ప్రకారం 50% మార్కెట్ రేట్ను చెల్లించాల్సి ఉంటుంది. యాజ్ పర్ జీవో నెంబర్ 58 2014 డిసెంబర్లో వచ్చినటువంటి జీవో ప్రకారం అయితే ఖమ్మం అర్బన్లోనే కేవలం 5491 దరఖాస్తులను జీవో నెంబర్ 58 కింద ప్రభుత్వం స్వీకరించింది. 2309 దరఖాస్తులను అంగీకరించింది. 2905 దరఖాస్తులను రిజెక్ట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మిగిలిన 277 దరఖాస్తులను జీవో నెంబర్ 59 కింద ప్రభుత్వం కన్వర్ట్ చేసింది. అయితే జీవో నెంబర్ 59కి సంబంధించి 58కి సంబంధించి మళ్ళీ రెండవ విడత కూడా ప్రభుత్వం దరఖాస్తు స్వీకరించినప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 17213 దరఖాస్తులు వచ్చాయి. 1486 దరఖాస్తులను జిల్లా వ్యాప్తంగా అప్రూవ్ చేశారు. 9000 దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. 9000 దరఖాస్తులు అంటే చాలా భారీ మొత్తంలో దరఖాస్తులను రెండవ విడతలో ప్రభుత్వం జీవో నెంబర్ 58 కింద వచ్చినటువంటి దరఖాస్తులను రిజెక్ట్ చేసింది. 6727 దరఖాస్తులను ప్రభుత్వం జీవో నెంబర్ 59కి కన్వర్ట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఖమ్మం అర్బన్లోనే జీవో నెంబర్ 58 మొదట రెండవ విడతలో 6288 దరఖాస్తులు రాగా 1056 అప్రూవ్ చేసింది. 3775 దరఖాస్తులు రిజెక్ట్ చేసింది. 1457 కన్వర్ట్ చేసింది. మొత్తంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోనే అత్యధిక దరఖాస్తులు 58 జీవో ప్రకారం ఖమ్మం అర్బన్లోనే ఎక్కువగా వచ్చాయనేది మనకి చాలా స్పష్టంగా అయితే అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల చాలా పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కొంతమంది నేతలు, బడా లీడర్లు చేశారు. అది అధికార పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే చేశారంటూ కూడా ఇటీవల చాలా పెద్ద ఎత్తున ప్రచారం అనేది జరిగింది. అయితే ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ తర్వాత కూడా ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి డిసిషన్స్ తీసుకుంది. 28 ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా జీవో నెంబర్ 58 59 కింద దరఖాస్తులు వచ్చినటువంటి ఆ దరఖాస్తులను వెరిఫై చేయడం, తనిఖీ చేయడం, క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత జీవో నెంబర్ 58 ప్రకారం 120 చదరపు గజాల్లో ఉంటే వాళ్ళకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయడం, జీవో నెంబర్ 59 కింద ఉన్నటువంటి 125 చదరపు గజాల పైబడినటువంటి స్థలంలో ప్రభుత్వ నిర్దేశిత మార్కెట్ వాల్యూ ప్రకారం 50% లేదా 75% లేదా పూర్తి రుసుము చెల్లించుకొని ఆయా ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించాలనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. సో జీవో నెంబర్ 58లో ఎటువంటి లోటుపాట్లు లేవు. దాదాపు వాళ్ళంతా కూడా నిరుపేదలు, దారిద్ర్యకు దిగువ ఉన్నటువంటి వ్యక్తులు. అక్కడ ఎటువంటి లోటుపాట్లు పెద్ద స్థాయిలో జరిగే అవకాశం అయితే లేదు. జరిగుంటే చాలా ఖచ్చితంగా ఒకే మార్గంలో జరిగి ఉండొచ్చు. అది కేవలం 250 చదరపు గజాలు ఉంటే వాటిని డివైడెడ్గా చేసి 128 128 256 చదరపు గజాల ఉన్నటువంటి ప్రభుత్వ ఆక్రమిత స్థలాన్ని రెండుగా విభజిస్తే
ఆ రెండు ఆక్రమిత స్థలాలను పూర్తిగా ఉచితంగా ప్రభుత్వానికి క్రమబద్ధీకరణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత దీనికి సంబంధించినటువంటి అవగాహన ఉన్నటువంటి కొంతమంది అధికారుల సహకారంతో కొంత యథేచ్ఛగా ఉచితంగా ప్రభుత్వానికి ఎటువంటి రుసుము చెల్లించకుండా ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక జీవో నెంబర్ 59లోనే అత్యధికంగా అక్రమాలు జరిగాయనేది చాలా ప్రత్యక్షంగా మనకు ఉన్నటువంటి రికార్డ్స్ ఆధారంగా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో పరిధిలోనే చాలా పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయి. ప్రభుత్వ భూముల్లో జూన్ 2 కు మునుపు కావచ్చు 2014 అసలు ఇల్లే నిర్మించుకోకుండా, పక్క ఇల్లే లేకుండా, అక్కడ నివాసమే ఉండకుండా, అక్కడ నివాసం ఉంటున్నట్టు ఒక విద్యుత్ బిల్లులు క్రియేట్ చేయడం కావచ్చు, అఫిడవిట్లు క్రియేట్ చేయడం కావచ్చు, సెల్ఫ్ అసెస్మెంట్ రికార్డ్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఈ విధంగా నల్లా బిల్స్ క్రియేట్ చేయడం కావచ్చు, అక్కడ నివాసం ఉంటున్నటువంటి ఒక ఫేక్ అఫిడవిట్స్ను, ఫేక్ అగ్రిమెంట్స్ను, ఫేక్ కాగితాలను సృష్టించి సెల్ఫ్ అసెస్మెంట్ దరఖాస్తులను కూడా క్రియేట్ చేసుకొని అఫిడవిట్లు నోటరీ ప్రాపర్టీల ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు కొంతమంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు ఈ ఆ భూ దందాలో ఈ తతంగంలో అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని ప్రధానంగా మనం చెప్తున్నటువంటి విషయం ఇదే అంశాన్ని జిల్లా యంత్రాంగం కూడా ధృవీకరిస్తూ వస్తుంది. గత ప్రభుత్వం ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా 3 మంత్రులు పొంగులేటి, భట్టి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు చాలా కీలకమైనటువంటి నేతలుగా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళంతా సీరియస్గా ప్రభుత్వ భూముల ఆక్రమిత అంశాలపై పెద్ద ఎత్తున దృష్టి సారిస్తూ వచ్చారు. చాలా జిల్లా కలెక్టర్తో సహా ఇతర అధికారులు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తప్పులు ఏవి ఉన్నా సరిదిద్దుకోవాల్సినటువంటి సమయాన్ని మీకు ఇస్తున్నామంటూ కూడా స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా అధికార యంత్రాంగానికి, రెవెన్యూ యంత్రాంగానికి, ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పారు. ఆ కొద్ది నిమిషాల్లోనే, ఆ కొద్ది రోజుల్లోనే పూర్తిగా జీవో ఎంబర్ 59 మాటిన దరఖాస్తులు చేసుకొని ప్రభుత్వ భూముల్లో పక్కా ఇల్లు నిర్మించుకోకుండా, నివాసం ఉండకుండా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను ఎవరైతే కబ్జాకు చేయాలని ప్రయత్నించారో వాళ్ళందరి అవినీతి భాగవతం అంతా కూడా బట్ట బయలైందని చెప్పుకోవాలి. ప్రధానంగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఒక్కొక్కరిగా ఇప్పటికే క్రిమినల్ కేసులు కూడా వారిపై నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజుపై కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేశారు. ఆమె ఆయన భార్య పగడాల శ్రీవిద్యపై కూడా కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునే యత్నం బీఆర్ఎస్ నేతలు చేశారు. అక్కడ పక్కా ఇల్లు నిర్మాణం చేసుకోకుండా, అక్కడ నివాసం ఉండకుండా నకిలీ కాగితాలు సృష్టించి ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నించారు. ప్రభుత్వాన్ని మోసం చేశారు, చీటింగ్ చేశారంటూ కూడా వారిపై చీటింగ్ కేసుతో పాటు ఇతర క్రిమినల్ కేసు నమోదు చేసి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కీలక నేత కర్ణాటి కృష్ణ కార్పొరేటర్ని కూడా ఇటీవల అరెస్ట్ చేయడంతో పూర్తిగా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పుకోవాలి. కేవలం బీఆర్ఎస్ నేతలనే ప్రభుత్వం టార్గెట్ చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇటీవల పోలీస్ స్టేషన్ ఎదుట బయటాయించి ఆందోళన కూడా చేశారు. కానీ కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. ఇదంతా కూడా జీవో నెంబర్ 59 మాటున, అంటే 125 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని తాము ఆక్రమించుకొని ఉన్నాము, ఇక్కడ పక్కా ఇల్లు నిర్మించుకొని ఉన్నాము, ఇక్కడ అన్ని ఆధారాలు మాకు ఉన్నాయంటూ కొన్ని కాగితాలను క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. జీవో నెంబర్ 59 కింద గతంలో దరఖాస్తు చేశారు. ఆయా ఆక్రమిత భూములను క్రమబద్ధీకరించాలంటూ కూడా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ కమిటీకి ఆర్డీఓ చైర్మన్గా ఉంటారు, ఆయా తహసీల్దార్లు కమిటీ సభ్యులుగా ఉంటారు, జేసీ పర్యవేక్షణలో క్రమబద్ధీకరణ తతంగం అంతా కూడా ఉంటుంది, జిల్లా కలెక్టర్ పూర్తిగా ఈ అంశాన్ని సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఇంత అత్యున్నతమైనటువంటి కమిటీని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ, ఇది ఖచ్చితంగా ఒక మోసపూరితమైనటువంటి చర్య అంటూ కూడా రెవెన్యూ యంత్రాంగం అంతా ఖచ్చితంగా ఈ అంశాలపై చాలా సీరియస్ ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే జీవో నెంబర్ 59 కింద దరఖాస్తు చేసుకొని ఉన్నారో ఆయా దరఖాస్తును చాలా క్షుణ్ణంగా పరిశీలనకు పంపించింది. అయితే మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, మొత్తం జీవో నెంబర్ 59 కింద ఖమ్మం అర్బన్లో 2వ విడతలో 367 దరఖాస్తులు వస్తే కేవలం 67 దరఖాస్తులను మాత్రమే ప్రభుత్వం ఆమోదించింది, 253 దరఖాస్తులను రిజెక్ట్ చేసింది, 43 దరఖాస్తులను పెండింగ్లో ఉంచింది. సో ఇది చాలా క్లారిటీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది మనకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రికార్డ్స్ ప్రకారం నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం 367 దరఖాస్తులు ఖమ్మం అర్బన్ పరిధిలో వస్తే 67 దరఖాస్తులు ప్రభుత్వం ఆమోదించింది, 253 దరఖాస్తులను ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ఆ రిజెక్ట్ చేసిన దరఖాస్తులన్నింటినీ కూడా చాలా సహేతుకమైనటువంటి కారణాలతోనే తాము రిజెక్ట్ చేశామని ప్రభుత్వం చెప్తోంది. ఇవన్నీ కూడా అక్రమంగా ప్రభుత్వ స్థలాలను
ప్రభుత్వ భూములను, కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను, ఖమ్మం జిల్లా కేంద్రంలో నడిబొడ్డులో ఉన్నటువంటి భూములను, ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకున్నటువంటి భూములపై కన్నేసి అధికార పార్టీ నేతలు ఈ భూములను కబ్జా చేశారు, స్వాహా చేసేందుకు యత్నించారు, ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ ఇటీవల రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఈ అంశాన్ని తోసిపిచ్చుతూ వస్తుంది. ఖచ్చితంగా ఈ అంశంపై చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా రెవెన్యూ యంత్రాంగం చెప్పింది. ముగ్గురు మంత్రుల ఇలాకాలు ఇలాంటి అక్రమాలు చేస్తే సహించేది లేదు అంటూ కూడా ఈ నేతలు స్పష్టంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఈ అంశంపై చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వస్తున్నారు. ఇటీవల సిపిఎం పార్టీ లీడర్లు కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతరత్ర నేతలంతా కూడా మెమోరాండం అందజేశారు. ఖచ్చితంగా ఖమ్మం నడిబొడ్డున ఉన్నటువంటి ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు బీఆర్ఎస్ లీడర్లు యత్నించారు. వాళ్ళంతా కూడా జీవో నెంబర్ 59 మాటిన ఆ భూములను, ఆక్రమిత భూములను, ఆక్రమించుకున్నటువంటి భూములను క్రమబద్ధీకరించేందుకు కుట్ర పన్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున మెమోరాండం రావడంతో అటు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ అధికారుల నుంచి కావచ్చు, ఉన్నతాధికారుల నుంచి కావచ్చు, మంత్రుల నుంచి ఆదేశాలు రావడంతో క్షుణ్ణంగా జీవో నెంబర్ 59 మాట జరిగినటువంటి అక్రమాలపై ఇటీవల రిలీవ్ అయినటువంటి కలెక్టర్ చాలా క్లియర్ కట్గా విచారణ జరిపారు. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ ఎంక్వైరీ చేశారు. ఫీల్డ్ ఎంక్వైరీలో చాలా క్రియాశీలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకోవాలి. చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు అక్కడ లభించాయి. ఇక్కడ ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఒక దట్టమైన దండకరణ తలపించే విధంగా ప్రభుత్వ స్థలం ఉంటుంది. ఇది ప్రభుత్వ స్థలం. ఈ ప్రభుత్వ స్థలంలో తాము 2020 జూన్ 2 మునిపై ఇక్కడ ఇల్లు కట్టుకొని పక్క ఇళ్లలో నివాసం ఉంటున్నట్టు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఫీల్డ్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు పూర్తిగా దానికి విరుద్ధమైనటువంటి పరిస్థితులు ఇక్కడ దర్శనమిచ్చాయి. అధికారులకి ఎక్కడ ఇల్లు నిర్మాణం లేకపోవడంతో ఈ దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించింది. జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, మాజీ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఈ దరఖాస్తును తిరస్కరించారు. అయితే ఆయన ఇటీవల గత కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ పదవి నుంచి రిలీవ్ అయ్యారు. ఆయనకి ప్రభుత్వం ఆయనని బదిలీ చేస్తూ చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సరిగ్గా ఇక్కడే చాలా అత్యున్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు జిల్లా మాజీ కలెక్టర్, ఖమ్మం జిల్లా మాజీ కలెక్టర్ విపి గౌతమ్. ఎవరైతే జీవో నెంబర్ 59 కింద దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ ఆక్రమిత స్థలాలను కబ్జా చేసే ప్రయత్నం చేశారో అక్కడెక్కడ నివాస యోగ్యంగా ఉండకుండా, నివాసం లేకుండా, పక్క ఇల్లు నిర్మించకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం, ప్రభుత్వాన్ని మోసం చేసే ప్రయత్నం ఎవరైతే చేశారో సదరు అప్లికేషన్లను దరఖాస్తు చేస్తూనే ఆయా దరఖాస్తుదారులపై క్రిమినల్ కేసులకు ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇటీవల బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు కావచ్చు, కార్పొరేటర్ కర్ణాటి కృష్ణపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అందులో ఉన్నటువంటి అప్లికేషన్ నెంబర్లను మెన్షన్ చేస్తూ మాజీ కలెక్టర్ చాలా బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి నేతల పేర్లు, కార్పొరేటర్ల పేర్లు ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ అంతరంగానికి ఇచ్చిపోయారంటూ మనకి సమాచారం అయితే అందుతుంది. అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది ఇప్పటివరకు బయటికి సమాచారం అయితే అందలేదు. కానీ బీఆర్ఎస్ ఎవరి నేతలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించి వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎవరైతే చేశారో వాళ్ళందరి వెన్నులో కూడా ప్రస్తుతం వణుకుపుడుతుందని చెప్పుకోవాలి. నిజంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సహేతుకమైనది అయినప్పటికీ ఇందులో కూడా కొన్ని అనుమానాలు తావిస్తున్నాయి, కొన్ని ఆరోపణలు విమర్శలు కూడా ప్రభుత్వ యంత్రాంగం అయితే ఎదుర్కొంటుందని చెప్పుకోవాలి. ఆయా అంశాలు ఏంటనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నిజానికి ఒక ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఉంటే అక్కడికి విద్యుత్ కనెక్షన్ ఏ విధంగా వస్తుంది, అక్కడికి ఇంటి నెంబర్ ఆ నిర్మాణానికి ఏ విధంగా మంజూరు చేస్తుంది ప్రభుత్వం అనేది కూడా చాలా క్వశ్చన్ మార్క్ ఉంది. దీనికి అన్నిటికీ పూర్తి స్థాయిలో కారణం ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం మాత్రమే అనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడెక్కడ కూడా నిజానికి సాధారణంగా ఒక మున్సిపాలిటీలో కానీ ఒక కార్పొరేషన్లో కానీ ఇంటి నిర్మాణానికి మొదటగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణ అనుమతి పొందిన తర్వాత, ఇంటిని నిర్మించిన తర్వాత ఆ ఇంటి నెంబర్ దరఖాస్తు కోసం, ఇంటి నెంబర్ కోసం మరో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి వచ్చే అధికారులు సరిగ్గా టౌన్ ప్లానింగ్కి సబ్మిట్ చేసినటువంటి కొలతల ప్రకారం, నిర్మాణ ప్రకారమే ఆ నిర్మాణం జరిగిందా, సదరు బిల్డింగ్ నిర్మించారా లేదా అనేది పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఆ ఇంటికి ఇంటి నెంబర్ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఆ ఇంటి నెంబర్కి విద్యుత్ కనెక్షన్, అదేవిధంగా మౌలిక వస్తువులకు సంబంధించి తాగునీటి వసతి, డ్రైనేజ్ వసతి, ఇతర అనేక వసతులను కూడా అటు ఇక్కడ ఉన్నటువంటి వివిధ శాఖలు అంది కల్పిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఖమ్మం కార్పొరేషన్లో విచ్చలవిడిగా అధికారులు లంచగొండులుగా మారిపోయారు, అవినీతికి పాల్పడ్డారంటూ కూడా పెద్ద ఎత్తున మనకి విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం జియో నెంబర్ 59 మాటిన దరఖాస్తులు చేయడానికి, భూ కబ్జా కోరు దరఖాస్తులు చేయడానికి చాలా క్రియాశీలక పాత్ర పోషించింది కూడా కొంతమంది రెవెన్యూ అధికారులు, కొంతమంది కార్పొరేషన్లో పనిచేసినటువంటి క్రియాశీలకమైనటువంటి అధికారులు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
ఎక్కడ కూడా నిర్మాణాలు ఉండవు. కానీ వీళ్ళందరికీ ఇంటి నెంబర్ శాంక్షన్ అయి ఉంటాయి, వీళ్ళందరికీ విద్యుత్ బిల్లులు శాంక్షన్ అయి ఉంటాయి, వీళ్ళందరికీ సర్వీస్ మీటర్లు శాంక్షన్ అయి ఉంటాయి, వీళ్ళందరికీ నల్లా కనెక్షన్లు శాంక్షన్ ఉంటాయి. ఇది ఎలా సాధ్యం అనేది ప్రస్తుతం ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మారుతుంది. ఒకవైపు ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ చేస్తూ వస్తుంది, అప్లికేషన్లు రిజెక్ట్ చేసినప్పటికీ సదరు ఎవరైతే దరఖాస్తులు ఉంటారో వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేసినటువంటి ప్రభుత్వం ఎందుకు ఈ ఆ దరఖాస్తుదారులకు నకిలీ కాగితాలు క్రియేట్ చేసేలా, ఎందుకు ఇంటి నిర్మాణం లేకుండానే ఇంటి నెంబరు మంజూరు చేసే విధంగా, ఎందుకు విద్యుత్ కనెక్షన్ లేకుండానే విద్యుత్ కనెక్షన్ ఉన్నట్టుగా ఎలా మంజూరు చేస్తారు, ఇలాంటి అంశాలపై చాలా డెప్త్గా ప్రభుత్వం కూడా సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంటుంది. సదరు అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ అంశంలో కేవలం వన్ సైడ్గానే బిహేవ్ చేసిందని చెప్పుకోవాలి, కక్షపూరితంగానే కొంతమంది నేతలను మాత్రమే టార్గెట్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ అవినీతి భాగోతంలో, ఈ అక్రమాల భాగోతంలో, ఈ భూ కబ్జాల భాగోతంలో అందరి పాత్ర ఉందనేది చాలా సుస్పష్టంగా మనకి దర్శనమిస్తుంది. అయితే అసలు 2002 జీవో నెంబర్ 59 కింద దరఖాస్తు చేసినటువంటి దరఖాస్తుదారులను రిజెక్ట్ చేసిన తర్వాత ఇంతకాలం ఎందుకు మాజీ కలెక్టర్ గౌతమ్ వేచి చూశారు, ఆయనకి ఏమైనా ప్రయాణం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయా లేదా ఇతర రాజకీయ పార్టీల నేతలకు ఆయన మడుగులు వస్తారా, ఎందుకు ఇంతకాలం ఆయన వేచి చూశారనే అనుమానాలు కూడా తావిస్తున్నాయి. రిలీవ్ అయ్యే సమయంలోనే ఎందుకు ఈ భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటున్నారు, మునుపెందుకు తీసుకోలేదు అనే అనేక అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఖమ్మం నడిబొడ్డున సాగిన భూదందాలో ప్రభుత్వ భూములు, వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా ఇప్పటికీ నిరుపయోగంగా ఉన్నాయి. కేవలం ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తే కేవలం ఇలా ఈ స్థలం గవర్నమెంట్కి చెందినది, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని మాత్రమే బోర్డ్స్ ఏర్పాటు చేశారు. నిజానికి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, రెవెన్యూ కనుసన్నలో ఎప్పుడు నిరంతర నిఘాను కూడా పటిష్టమైనటువంటి నిఘాను ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొంతమంది దుండగులు యత్నించారు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ కనుసన్నలోనే ఈ భూములు ఉండాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ స్థాయిలో దృష్టి సారించట్లేదు. తాజాగా ఖమ్మం జిల్లా కలెక్టర్గా ముజమ్మల్ ఖాన్ బాధ్యతలు తీసుకున్నాక ప్రస్తుతం 59 జీవో మాటలు జరిగినటువంటి భూదందా వ్యవహారం చాలా సీరియస్గా ఆయన ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ భూ కుంభకోణంలో ఎవరెవరు దాగున్నారు, ఎవరెవరు దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి, ఆ దరఖాస్తుదారులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా, లేదంటే కేవలం బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేవలం బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తారా, లేదా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరుపుతారా, అందరినీ అరెస్ట్ చేస్తారా, కొందరిని మాత్రమే అరెస్ట్ చేస్తారని మాత్రం తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ చాలా స్పష్టంగా ఖమ్మం జిల్లా నడిబొడ్డున జీవో నెంబర్ 59 మాటన అక్రమణలు యథేచ్ఛగా జరిగాయి. దరఖాస్తుదారులు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఆ అవినీతిలో కొంతమంది అధికారులు, కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది కూడా భాగస్వాములైనది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ తదంగంపై జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ ఏ విధంగా విచారణ జరుపుతారు, ఎవరెవరిపై చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మాత్రం భూ ఆక్రమణలపై ప్రభుత్వం చీటింగ్ కేసు నమోదు చేసింది. సెక్షన్ ఐపీసీ సెక్షన్ 420తో పాటు పీడీపీపీ యాక్ట్ కూడా సెక్షన్స్ కింద, పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసింది. ఇంకా ఈ తతంగంలో ఈ భూదందాలో చాలా పెద్ద మనుషులు, బడాబాబులు, అధికార పార్టీకి సంబంధించినటువంటి మరికొందరు నేతలు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. కానీ ఈ అంశంపై ప్రభుత్వం మాత్రం, అధికార యంత్రంగం మాత్రం స్పష్టమైనటువంటి అంశాలను బయటకు వెల్లడించట్లేదు. కేవలం కొన్ని విషయాలను మాత్రమే అటు బయటికి అందిస్తూ అసలు విషయాలన్నింటినీ కూడా లోపాయికారంగా, గోప్యంగా ఉంచుతున్న ఒక అనుమానాలు, అభియోగాలు కూడా ప్రస్తుతం రెవెన్యూ యంత్రంగం ఎదుర్కొంటుంది. మరి జిల్లా కలెక్టర్ ఈ అంశాన్ని ఏ విధంగా సమస్యను పరిష్కరిస్తారు, ఇది కేవలం కక్ష సాధింపు చర్యలేనా, లేదంటే ఈ తతంగంలో భాగస్వామ్యమైనటువంటి అవినీతి పనులు, ఆక్రమణలు అందరిపై చర్యలు తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సింది. ఇది వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్ టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.